హై ఫ్లయర్ పవన్ కుమార్ షరావత్ ఈస్ బ్యాక్ టు తెలుగు టైటన్స్. ఎందుకు తెలియని వాళ్ళకి అర్థమయ్యేట్టు చెప్తాను. ఆక్షన్లో పవన్ కుమార్ షరావత్ హ్యామర్ పైకి అనేది వచ్చాడు. వచ్చినే యూ ముంబా అండ్ బెంగళూరు బుల్స్ అనేది పవన్ కుమార్ షరావత్ కోసం బిడ్డింగ్ చేస్తూ ఉన్నారు లాస్ట్ దాకా. ఫైనలీ యూ ముంబా దగ్గర వచ్చి బిడ్డింగ్ అనేది ఆగింది. 1,72,50,000 అనేది ఆగింది. ఆగే లోపల అప్పుడు యూ ముంబా కనీ సోల్డ్ అవుట్ అయిపోయారు. అప్పుడు తెలుగు టైటన్స్ వచ్చి, బ్రో వెయిట్ బ్రో, మేము ఎఫ్బిఎం కార్డు వాడతాం అనేసి ఎఫ్బిఎం కార్డు అనేది వాడారు. అప్పుడు పవన్ కుమార్ షరావత్ దగ్గర చాలా హ్యాపీగానే ఫీల్ అయ్యాడు. మొత్తానికి చెప్పాను కదా, 1,72,50,000 అనేది సోల్డ్ అవుట్ అయిపోయాడు. మాక్సిమం తెలుగు టైటన్స్ ఫ్యాన్స్ అందరూ చాలా హ్యాపీగానే ఫీల్ అవుతారు. నేను చాలా హ్యాపీగానే ఫీల్ అవుతున్నాను. మేనేజ్మెంట్గా ఫుల్ హ్యాపీ అని వచ్చి అక్కడ ఆప్షన్కి వచ్చిన వాళ్ళందర చూద్దాం తెలుగు టైటన్స్ ఇంకా రాబోయే ప్లేస్లో ఎవరన్నా కొంటుందో మనం వెయిట్ చేసి చూడాలి. మీరు కింద కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. నన్ను అడిగినంత మాత్రం ఇంకా రైడర్స్ పైకి అయితే వెళ్ళరు, ఇంకా డిఫెండర్స్ పైన కొంచెం కాన్సన్ట్రేషన్ అయితే చేస్తారు. పోయిన ఇయర్ కన్నా ఈసారి అనేది చాలా తక్కువ అమౌంట్లోనే తీసుకున్నారు. అదే వాళ్ళ ప్లాన్స్ అండ్ స్ట్రాటజీగా ఉండింది. ఆ ప్లాన్స్ అండ్ స్ట్రాటజీస్ కరెక్ట్గా వర్కౌట్ అయిందనొచ్చు. ఓకే గాయస్, అంతే ఈ వీడియో. వీడియో నచ్చింటే లైక్ చేసేయండి, మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడు నేను అప్లోడ్ చేసే వీడియోస్ మీకు ఇన్స్టెంట్గా నోటిఫికేషన్ వస్తూ ఉంటుంది. అప్డేట్స్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి.